నేడు పలు రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం శ్రమ దోపిడీకి గురవుతున్నారని, వీరికి కనీస వేతన చట్టం అమలు జరగడం లేదని విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం స్థానిక పౌర గ్రంథాలయంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి జేవి సత్యనారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్మిక హక్కుల పరిరక్షణకు అందరూ ఏకమై ఐక్య ఉద్యమాలను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్మిక హక్కులను హరిస్తూ పరిపాలన సాగిస్తుందని, ఈ యూనియన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరికి కనీస వేతనాలు అమలు కాలేదని పేర్కొన్నారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదన్నారు. పని ఒత్తిడి అధికమవుతుందని, అందుకు తగ్గ జీతాలు లభించడం లేదన్నారు. వీరికి పిఎఫ్ పిఎస్ఐ సదుపాయాలు లేవని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.